అప్పటికి అమెరికా పుట్టలా వాస్కోడిగామ అమెరికాని కనుగొనల, ఇంకా బ్రిటను దేశము ఏర్పరచబడలేదు. ఇంకా అప్పటికే క్రీస్తు శకములోనే, మొదటి శతాబ్దంలోనే తోమ భారతదేశానికి వచ్చాడు. అందుకే చెన్నై మహాపట్టణంలో థామస్ మౌంట్ రోడ్ అని ఉంటుంది. మౌంట్ అని మనందరం వెళ్ళాం ఒకసారి, మీకు చూపించాను, ఇదే ఇక్కడే ఆయన చంపేసిన స్థలం అని. హతసాక్షిగా మార్చబడ్డాడు తోమ. ఎవరు తోమ అంటే, దేవుడిని చూచి నమ్మకుండా, చూడకుండా నమ్మకుండా, చూసి నమ్మి ఆయన కోసము హతసాక్షిగా మారాడు తోమ. భారతదేశంలోకి వచ్చి ఆ మహానుభావుడు స్థాపించిన ఆ పరిచర్య, ఆ సువార్త నేటికి మనము కొనసాగిస్తున్నాము. మనము కొనసాగించడానికి ప్రేరణ ఎవరంటే భారతదేశానికి తోమ. మనం నడిపించేది ఎవరంటే తోమ ప్రకటించిన మన దేవుడు. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఎన్ని ఒత్తిడులు రావచ్చు, ఎన్ని సమస్యలు రావచ్చు, సువార్త ప్రకటించటం అనేది సామాన్యమైన విషయం కాదు. సువార్త ప్రకటించడం మొదలు పెడితే ప్రతిదీ ఆటంకమే, ప్రతిదీ ఆటంకమే. ఆటంకపరిచేవారు ఎక్కువైపోతారు. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు సువార్తను ప్రకటించకుండా, నీవు పిచ్చాపాటిగా మాట్లాడుకోవటం కోసం ఎన్ని మీటింగులు పెట్టినా ఎవడికి అబ్జెక్షను కలగదు, ఎవడికి అయిష్టత ఏర్పడదు, ఎవడికి కూడా మన మీద బాధ ఉండదు. కానీ సువార్త నిమిత్తము మనము కనుక ప్రార్థనా కూడికలు అనేవి ఏర్పాటు చేసినట్లయితే అపవాదికి ఆందోళన మొదలైంది. ఎవరికి మొదలైందండి ఆందోళన? అపవాదికి ఆందోళన మొదలవుతుంది. ఎందుకంటే నన్ను విడిచిపెట్టి, నా బిడ్డ నన్ను విడిచిపెట్టి వీరు దేవుని యొద్దకు వెళ్తున్నారు, దేవుని బిడ్డలు దేవుని యొద్దకే వెళ్తున్నారని దానిలో ఏం ప్రారంభమవుతుంది? ఆందోళన ప్రారంభమవుతుంది. ఆందోళన ప్రారంభమయ్యి అది ఎక్కువ ప్రజలను ప్రేరేపిస్తుంది. మనకి వ్యతిరేకంగా ప్రేరేపణలు కలగజేసి మనల్ని శోధిస్తుంది, వేధిస్తుంది, వెంటాడుతూనే ఉంటుంది. కానీ 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 మనం మాత్రం దేవుని సువార్త విషయంలో వెనకడుగు వేయకుండా, తోమ ఏ విధంగా అయితే తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అన్యదేశమైన భారతదేశంలో సువార్తను ప్రకటించాడు, అటువంటి స్ఫూర్తి కలిగి మనము ముందుకి కొనసాగాలి. నీవు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు 100 అడుగులు నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీవు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నీ చేయిని పట్టుకొని ఆయన ముందుకు నడిపిస్తాడు. కానీ ఒక అడుగుని వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు ఆయన ఒక అడుగు సిద్ధంగా, మనము ఆయనతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మన జీవితాలకు అదే నిజమైన క్రిస్మస్. ఇంక నీకు వేరే క్రిస్మస్ గురించి వెతకక్కర్లేదు. నీవు నీకు వేరే క్రిస్మస్ ఇంక అవసరం లేదు. ఒక అడుగు ఆయనతో కలిసి నడవడానికి నీవు సిద్ధపడ్డట్లయితే అదే నేడు నిజమైన క్రిస్మస్. కనుక దేవుని బిడ్డలారా, నేను వాక్యం ధ్యానంలోనికి వెళ్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, మా మంచి యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వాక్యము మీది, వాక్యము మీరై ఉన్నారు ప్రభువా. నీ వాక్యాన్ని నీ ప్రియమైన నీ బిడ్డలకు నాయన మీరే బోధించండి.
మీరే మాట్లాడండి, ఆటంకపరిచే ప్రతిదానిని బంధించండి, నీ ఆత్మతో నీ జ్ఞానముతో నీ శక్తితో నన్ను నింపి బలపరచండి, ప్రతి ఒక్కరి హృదయాలను నీ వెలుగుతో నింపి వెలిగించి నీ కొరకు వాడుకునమని యేసుక్రీస్తు ప్రశస్త నామములు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము చదువుకున్న వాక్య భాగాన్ని గనుక మనము ధ్యానం చేసినట్లయితే, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండును. సాధారణంగా సూర్యుడు అస్తమిస్తాడు, ఉదయిస్తాడు, అది మనందరికీ తెలిసిందే. ఇది ప్రకృతి కార్యం. ఏది ప్రకృతి కార్యము అంటే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. ఉదయించిన సూర్యుడు అస్తమింపక మానడు, అస్తమించిన సూర్యుడు ఉదయించక మానడు. ఇది నిత్యము జరుగుతున్న ప్రకృతి యొక్క కార్యం, అది ప్రకృతి చర్య. అది ఇలా ప్రతిరోజు జరుగుతుంది, ఇలా ప్రతిరోజు జరుగుతుంది. ఉదయకాలంలో సూర్యుడు ఉదయిస్తాడు, సాయంకాల సమయంలో సూర్యుడు అస్తమిస్తాడు, అస్తమించిన సూర్యుడు మరలా ఉదయకాలములో ఉదయిస్తాడు, సాయంకాలములో అస్తమిస్తాడు. ఇది నిత్యము ప్రతిరోజు జరుగుతున్నటువంటి సృష్టి యొక్క కార్యము. దేవుడు వారికి ఒక నిబంధనను ఇచ్చాడు, సూర్యునికి, చంద్రుడికి, నక్షత్రాలకి, భూమికి ఒక నిబంధనను దేవుడు ఇచ్చాడు. ఏమిటంటే, ఉదయకాలములో సూర్యుడు ఉదయించి వెలుగును ప్రసరించాలి, సాయంకాలములో అస్తమించాలి, చంద్రుడు వెలుగును కలుగ చేయాలి. వాటికి ఒక నిబంధన దేవుడిచ్చాడు. ఆ నిబంధన ప్రకారము సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కానీ మనము చదువుకున్న వాక్యాన్ని గనుక మనము ధ్యానించినట్లయితే, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు అంటున్నది వాక్యం. ఈ అస్తమింపని సూర్యుడు ఎవరు? ప్రకృతిలో మనము చూస్తున్న సూర్యుడు అస్తమించే సూర్యుడు, తిరిగి మరలా ఉదయించే సూర్యుడు. కానీ వాక్యము మనతో సూటిగా ఏమని మాట్లాడుతుందంటే, నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు. ఈ అస్తమింపడి సూర్యుడు ఎవరు? నేటి సందేశం ఏమిటంటే, ఈ అస్తమించని సూర్యుడు ఎవరో మనము తెలుసుకుందాం. ఈ అస్తమించని సూర్యుడు ఏ విధంగా ఉంటాడు? ఈయన ఎవరు? ఎక్కడికి వచ్చాడు? ఆయన ఎక్కడ ఉదయిస్తాడు? ఆయన ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడంట. ఆయనకు అస్తమయం అనేది లేదు. ఆయన అస్తమించని సూర్యుడిగా నిత్యము ఉదయిస్తూనే ఉంటాడు. ఎక్కడ? అసలు ఆ నీతి సూర్యుడు, ఆ ఉదయించని సూర్యుడు ఎవరు? ఆయన ఎక్కడ ఉదయిస్తాడు? ఎవరి కొరకు ఉదయిస్తాడు? ఎందుకు ఉదయిస్తాడు? ఆలోచించేద్దాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథము, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. ఆమేన్. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు 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 నీతి సూర్యుడు ఉదయించును. ఎవరి కొరకు ఆయన ఉదయిస్తాడు అంటే, ఆయన నామమందు భయభక్తులు కలిగి ఎవరైతే
ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారి కొరకు మాత్రమే నీతి సూర్యుడిగా ఆయన ఉదయిస్తాడు. ఆయన పేరే నీతి సూర్యుడు. ఆయన పేరు నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడు ఎవరు? ఆ నీతి సూర్యుడే మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన నిన్ను నన్ను వెలిగించటానికి, ఆయన ఈ లోకంలోకి ఉదయించటానికి వచ్చాడు. నీతి సూర్యుడిగా నీ జీవితాన్ని వెలిగించటానికి, నీలో వెలిగించబడటానికి, నీ బ్రతుకును వెలిగించటానికి ఈ లోకానికి నీతి సూర్యుడిగా వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన నీతి సూర్యుడిగా నీ జీవితంలో వెలుగు నింపటానికి రావటం అనేదే క్రిస్మస్. కానీ ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? ఎంతమంది ఆలోచన చేస్తున్నారు ఈ విషయాన్ని? ఈ నీతి సూర్యుడైన దేవుడు అస్తమించేవాడు కాడు. ఆయన నిత్యము ఉదయిస్తూనే ఉంటాడు. అస్తమించే దేవుడు మన దేవుడు కానే కాడు. ఎందుకంటే, కారణం ఏంటంటే, అల్ఫయు ఒమేగయు ఆయనే, ఆదియు అంతము ఆయనే, ఉన్నవాడు అనువాడును ఆయనే. ఆయన అస్తమించే సూర్యుడు కాడు. ఆయన నిత్యము ఉదయిస్తూనే ఉంటాడు, నీలో వెలుగును నింపుతూనే ఉంటాడు. ఆమేన్. ఆయన నీతి సూర్యుడు. ఆయన నీతి సూర్యుడు, ఆది అంతము లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నిన్ను నన్ను వెలిగించటానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినవాడు. ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించే సమయము లేదు మనకి. ఆలోచించే సమయము మనకు లేదు. క్రైస్తవులకి దేవుని గురించి ఆలోచించే సమయము లేదు. ఈ లోకాశలు, లోక ఆరాటం, పోరాటం, జీవిత పోరాటం, లోకాన్ని వెంబడించి పరిగెడుతుంది లోకం వైపు క్రైస్తవ్యం, నేటి క్రైస్తవ్యం. ఎక్కడ పరిగెడుతున్నారు అంటే చీకటిలో పరిగెడుతున్నారు. వెలుగులో పరిగెడట్లేదు వీరు. వెలుగులో వీరు కనుక పరిగెడితే వీరు జీవితాలు ధన్యమైపోతాయి. కానీ వీరు ఎక్కడ పరిగెడుతున్నారు? చీకటిలో పరిగెడుతున్నారు. నా నామమందు మీరు ఏం కలిగి ఉండాలట? ఏంటి నా నామమందు? నమ్మిక కలిగి ఉండాలి. ఆయనకు నమ్మకంగా ఉండాలి. ఆయనకు ప్రేమ కలిగి ఉండాలి. ఆయనకు ఇష్టమైన వారిగా మనము ఉంటే ఆయన నీ నా జీవితంలో వెలుగును నింపుతాడు. కానీ మన బ్రతుకులు ఎలా ఉన్నాయంటే చీకటిలో ఇష్టపడుతున్నాము, చీకటిని ప్రేమిస్తున్నాము, చీకటి బ్రతుకులలో ఉంటున్నాము, చీకటి కార్యక్రమాలలో మనము నిత్యము జీవిస్తూ ఉన్నాము. నీవు చీకటిలో ఉన్నావు గనుకనే నీలోనికి వెలుగు నింపటానికి ఆ దేవుడు రక్షకుడుగా దావీదు పట్టణమందు జన్మించాడు. ఆమేన్. ఆయనే నీతి సూర్యుడు. ఆయనే నీతి సూర్యుడు. ఆ నీతి సూర్యుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో తెలుసా? ఆయన నీతి సూర్యుడు ఎలా ఉంటాడో తెలుసా? ప్రకటన గ్రంథం 1:16 ప్రకటన గ్రంథం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సు కలిగిన ముఖం అంట. ఆయన ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటుందంట? మహా తేజస్సు కలిగిన ముఖము ఆయన ముఖము.
మహా తేజస్సు కలిగిన ముఖముతో ఆయన ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉంటాడంట. ఎలా ఉంటాడు ఇప్పుడు? సూర్యుని వలె ఉంటాడంట. కీర్తన గ్రంథం 84వ కీర్తన. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. దేవుడైన యెహోవా ఎలా ఉన్నాడంట? సూర్యుడుగా ఉన్నాడంట. సూర్యుడునై ఉన్నాడు. ఆయనే ఈ లోకానికి నిన్ను వెలిగించడానికి నీతి సూర్యునిగా వచ్చాడు. నీతి సూర్యునిగా వచ్చాడు. ఈ సూర్యుడైన దేవుడు అస్తమింపనవాడు. తరములు మారిపోయాయి, యుగాలు మారిపోయాయి, లోకాలు గతించిపోయాయి, కానీ ఈ నీతి సూర్యుడు అస్తమింపనివాడు. యుగాలు గడిచిపోవచ్చు, తరాలు మారిపోవచ్చు, లోకాలు అస్తమించవచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఈ సూర్యుడు మాత్రము ఎప్పుడు కూడా అస్తమించడంట. అస్తమించని సూర్యుడు ఈయన. ఆయనే ఈ లోకానికి వెలుగు. ఆ అస్తమించని సూర్యుడే ఈ లోకానికి వెలుగు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో ఎవరైతే నడుస్తున్నారో వారికి అస్తమింపని దేవునిగా ఉండి వారి చేయి విడవక నడిపిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆమేన్. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో ఎవరైతే నడుస్తారో వారిని ఈ లోకములో ఆయన చేయి పట్టుకొని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మాట తప్పని దేవుడు. నీకు నాకు వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. నిన్ను రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాను. ఎందుకో తెలుసా? నిన్ను ఈ లోకములో వెలుగులోనికి నడిపించడానికి నీ చేయి పట్టుకొని నిన్ను వెలుగులోనికి నేను నడిపిస్తాను అని నీకు నాకు వాగ్దానము చేస్తున్నాడు. అదే క్రిస్మస్ సందేశం ఈ లోకానికి. నువ్వు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు. నీవు సూర్యుడు అస్తమిస్తే అంతా చీకటే. సూర్యుడు అస్తమిస్తే అంతా చీకటే. చీకటి తొలగిపోవాలంటే సూర్యుడు తిరిగి ఉదయించాలి. ఉదయకాలంలో సూర్యుడు ఉదయించకపోతే మనమంతా ఎక్కడుంటాము? చీకటిలో ఉంటాము. అందుకే ఉదయకాలంలో సూర్యుడు ఉదయించాలి. లేకపోతే చీకటే అంతా. మన బ్రతకంతా చీకటే. మన జీవితం అంతా చీకటే. చీకటి వెళ్ళిపోవాలంటే తిరిగి నీలో సూర్యుడు ఉదయించాలి. నీలో సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పుడు నీలో ఉన్న చీకటి తొలగిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, నీ నా జీవితాలు అస్తమింపకుండా ఉండాలని, అస్తమించని సూర్యుడైన దేవుడు మన జీవితాలలో ప్రకాశించాలని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకాశించాలని చూస్తూ ఉన్నాడు? మన జీవితాలలో ప్రకాశించాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకు? మనము అస్తమించకుండా ఎప్పుడు నిత్యము ఆయన వెలుగుతో ప్రకాశించబడాలనేది దేవుని యొక్క ఆలోచన. ఆయన కనుక మన జీవితాలలో లేకపోతే మన జీవితాలలోకి ఏం ప్రవేశిస్తుంది? చీకటి ప్రవేశిస్తుంది. కాబట్టి మన జీవితాలలో వెలుగు నింపబడాలి అంటే నీతి సూర్యుడైన యేసు క్రీస్తుని జీవితంలో వెలిగించబడాలి. ఆమేన్. ఆయన వెలిగించబడిన, ఆయన వెలిగినప్పుడే నీ హృదయంలో, నీ జీవితంలోనికి ఆయన ప్రకాశించినప్పుడే నీలో ఉన్న చీకటి నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. మరి చీకటిలో ఉన్నప్పుడు నీ స్థితి ఏమిటి? చీకటిలో ఉంటే నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ సమాధానం ఉండదు. సమాధానం ఉండదు. చీకటి బహుభయంకరమైనది. చీకటిని ఎక్కువగా ప్రజలు ప్రేమిస్తారు. ఎందుకంటే చీకటిలో ఏ పాప కార్యమైన మనము చేయొచ్చు.
చీకటి అనేది బహుభయంకరమైనది. ఎక్కువ ప్రజలు చీకటినే ప్రేమిస్తూ ఉంటారు. చీకటిలో ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చీకటి నీలా ఉంటే అది నీ జీవితానికి సమాధానాన్ని ఇవ్వదు, నెమ్మదినివ్వదు, కుటుంబంలో ఐక్యతనుంచదు, నీ కుటుంబంలో ఆరోగ్యం ఉండదు, నీ కుటుంబంలో స్వస్థత ఉండదు, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, నీ కుటుంబంలో దీవెన ఉండదు. ఇవన్నీ మన కుటుంబాలలో, మన జీవితాలలో మనము పొందుకోలేకపోతున్నాము అంటే కారణం చీకటి ఆవరించింది మనల్ని. ఎవరు ఆవరించున్నారు? చీకటి, చీకటి ఆవరించి ఉన్నారు. కనుకనే మనము ఈ లోకంలో ఉదయించలేక పోతున్నాం. మనం ఉదయించాలి అంటే మన జీవితంలోనికి ఎవరు రావాలి? వెలుగై ఉన్న నీతి సూర్యుడు రావాలి. అందుకంటున్నాడు యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చి ఉన్నది అంటే, నీకు వెలుగు వచ్చిందంటే నీవు ఇప్పటివరకు ఎక్కడున్నావు? చీకటిలో ఉన్నావు. నీవు చీకటిలో ఉన్నారు నా ప్రజలు అని దేవుడు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకంటున్నాడు లెమ్ము, నీవు లే, చీకటిలో బ్రతుకుతున్నావు, నీవు అంధకారంలో జీవిస్తున్నావు, నీవు నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎప్పుడు? నేడే. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్. నీకు వెలుగు వచ్చి ఉన్నది. రక్షకుడుగా నిన్ను వెలిగించటానికి చీకటిలో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచారు. ఆమేన్. ఆ వెలుగే ప్రభు అయిన యేసు క్రీస్తు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, ఓ నిద్రపోతూ. చీకటిలో నీవు నిద్రిస్తున్నావా? చీకటి బ్రతుకులో నీవు జీవిస్తున్నావా? చీకటి అంధకారము కలిగిన జీవితంలో నీవు కొట్టమిట్టాడుతున్నావా? అయితే ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయము, నీవు లేవాలి. అందుకంటున్నాడు లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీవు లేచి ఆ వెలుగు తేజరిల్లాలి. అప్పుడు నీ మీద ఏమవుతుందంట? యెహోవా మహిమ నిన్ను ఉదయించును. యెహోవా మహిమ నీ మీద ఉదయించును, ఉదయించును, ఉదయించును అంటే నీవు చీకటిలో ఉన్నావు గనుకనే నిన్ను ఉదయింపచేయటానికి దేవుడు నీతి సూర్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. కేవలము నిన్ను నన్ను చీకటిలో నుంచి విడిపించటానికి, చీకటిలో నుంచి విడిపించటానికి. ఎవరైతే వెలుగై ఉన్న దేవుణ్ణి ఆహ్వానిస్తారు వారిలో ఉన్న చీకటి తెగులు పారిపోతుంది. వారిలో ఉన్న చీకటి తెగులు, వ్యాధి, రోగము, అప్పులు, బాధలు, వేదన, శోధన సమస్తము పారిపోతుంది. వెలుగు నీలోకి వచ్చిన వెంటనే, వెలుగు నీలోనికి రావాలి. ఎవరైతే వెలుగైన దేవుణ్ణి ఆహ్వానించుకుంటారో వారిలో నుంచి సమస్తమైన రుగ్మతలు, అంధకారము, చీకటి వారిని విడిచి వెళ్ళిపోతుందంతే. నీ జీవితాంతం నీతో నివసిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు. నీవు జీవితాంతం నీతో కలిసి జీవించటానికి నా యేసయ్య నేడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన అస్తమింపని సూర్యుడిగా నీతో జీవించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయన ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన ఆహ్వానించడానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఆయన ఒక్కసారి నీ జీవితంలో ఉదయించాడంటే, ఆయన ఒక్కసారి నీ జీవితంలో ఉదయించాడంటే నీ ఆశీర్వాదాలను ఆపటం ఎవరు తరము కాదు. నిన్ను నిలవరించటము ఏ ఒక్క శక్తి వల్ల కాదు. ఆయన ఉదయించాలి. మనకు తెలుసు మన పితరులు
పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మహాభక్తుడు దావీదు. మనకు తెలుసు దావీదు, ఆయన గురించి ఎన్నోసార్లు మనం విన్నాము. ఆ దావీదు జీవితంలో ఉదయించని సూర్యుడిగా దేవుడు ఉన్నాడు. దావీదు జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని విజయాలు, ఎంత ఆశీర్వాదం, ఎన్ని మేలులు, ఎన్ని కృపలు, ఎన్ని దీవెనలు దావీదు పొందుకున్నాడు. కారణం ఏమిటి? నీతి సూర్యుడైన దేవుడు దావీదు హృదయంలో ఉదయించాడు. మొదటి దిన వృత్తాంతాలు గ్రంథం, మొదటి దిన వృత్తాంతములు 17:7 నుంచి చదువుకుందాం. కావున 17:7 నుంచి కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగాని దేవుడైన యెహోవా నతానియేలు ప్రవక్తతో చెప్పుతూ దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదుతో చెప్పమంటున్నాడు. చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా దావీదు ఏ చోటుకైతే వెళ్తాడో ఆ చోట్లనెల్లా దావీదుకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని. ఆమేన్. దావీదు వెంబడి దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడంట. ఎక్కడున్న దావీదు? దావీదు ఎక్కడుండేవాడు? గొర్రెల వెంబడి వాటిని మేపుకుంటూ తిరిగేవాడు. గొర్రెలను మేపుకుంటూ తిరిగే దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని అక్కడి నుంచి తీసుకొని వచ్చాడంట దేవుడు. ఎందుకో తెలుసా? దావీదు దేవుణ్ణి తన హృదయంలోనికి ఆహ్వానించుకున్నాడు. నీతి సూర్యుడైన ఆ దేవాది దేవుణ్ణి దావీదు తన హృదయంలోనికి ఆహ్వానించుకోవడం వల్ల గొర్రెల వెంబడి తిరిగే దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఎక్కడ తీసుకొచ్చాడు? రాజమార్గములోనికి నడిపించాడు. ఆమేన్. రాజసౌధములో కూర్చోండబెట్టాడు. వాటికంటే దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీటన్నిటికంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. వీటిని ప్రేమిస్తున్నావు, వింటున్నావు, బాగానే ఉంది, కానీ దేవుని కంటే నిన్ను నీవు ఎక్కువగా ప్రేమించుకుంటున్నావు.